నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి డబల్ స్మార్ట్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 42 minutes డ్యూరేషన్. యాక్షన్, సైఫై, థ్రిల్లర్ ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. ఈ మూవీ చూసుకుంటే మాత్రము నేనైతే రివ్యూ లేట్ వచ్చింది ఏమో, ఇక్కడ పబ్లిక్ టాక్స్ అవన్నీ కూడా పెట్టాలి కాబట్టి లేట్ వచ్చింది ఏమో అనుకోండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మూవీలో చూసుకుంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, స్టార్టింగ్లో డ్రాబ్యాక్ చెప్పేస్తున్నాయి ఏంటంటే, బూతులు ఉన్నవి కొంచెం అక్కడక్కడ డైలాగ్స్ అయితే ఉంటాయి, గోరినెస్ లేదు కాబట్టి, కానీ బూతులు ఉన్న వల్ల ఏ సర్టిఫికేషన్ అయితే వచ్చినా పెద్దలకు మాత్రమే అనిపోయి. ఇక్కడ కాన్సెప్ట్ అయితే ఏం లేదు, సింపుల్గా రివెంజ్ స్టోరీ అనుకోవచ్చు. అంటే సంజయ్ దత్ ఎవరైతే ఉన్నారో అతను మన రామ్ వాళ్ళ మదర్ని చంపేస్తాడు. ఇది అక్కడ నుంచి ఒక స్పిరిచువల్ లాగా తీసుకోవచ్చు. ఇంకొక ఏజెంట్ వస్తుంది, మన పాత సీనియర్స్ ఏవైతే ఇక్కడ అదే యాక్టర్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేసారు, లైక్ గెటప్ సీన్ ఉన్న షాజ్ సిటీ గారు ఉన్న మంచి మంచి యాక్టర్స్తో పాటు అయితే తీసుకొచ్చి ఇది రోడ్ సీమ్ అదే ఉంది. కాన్సెప్ట్ మన సంజయ్ దత్ గారు చనిపోతారు, అతని మెమరీ ఏదైతే ఉందో వేరే వాళ్ళ బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఓడయ్య దొక్కేదంటే రామ్ గడ్ ఉన్నాడు, వాడిని వేస్తే సరిపోతారని కాడికి తీసుకొస్తారన్నమాట. అంత బాగుంది. అండ్ ఇక్కడ సెన్స్ ఇక్కడ దాకైతే నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. కానీ ఎండింగ్లో ట్విస్ట్ మాత్రం మంచిగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే దీని తర్వాత బీజిఎం బాగా అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డ్రాబ్యాక్స్ ఇక్కడికి వచ్చేస్తే మాత్రము చాలా అనుకోవచ్చు, సెన్స్ అనిపించే కొన్ని సీన్స్ అండ్ సైఫై అది బాగుంది కానీ పెద్దగా యూటిలైజ్ చేయలేకపోతారు, లిమిటెడ్ లాగానే అనిపిస్తుంది. సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ లాగానే యాక్టింగ్లో బాగా చేశారు, కానీ ఇంకొంచెం యూటిలైజ్ చేసుకునేది అన్నట్టు అనిపించింది. కానీ అక్కడికి ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. భయ్ రామ్ గారిది మాత్రం యాక్టింగ్ కూడా మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత హీరోయిన్ అయితే ఆమె ఎందుకు ఉందా, ఎందుకు వెట్టిరా అన్నట్టు అనిపించింది, ఉన్నా లేకపోయినా కూడా ఒకటే. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే, దీంట్లో మదర్ సెంటిమెంట్ తీసుకొచ్చే, కానీ అదే డ్రాబ్యాక్ కూడా అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం జెన్యున్గా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే ఒక ఆమెను తీసుకొస్తారు. ఆమెది అసలు ఆమె పేరు రామ్ వాళ్ళ మదర్ పేరు సేమ్ ఉంటుంది, కానీ సెన్స్ అనిపించదు, ఫీల్ అనిపించదు అనమాట. ఆమె ఎక్కడెక్కడ అంటే కూర్చుండిపోతుంది. సో ఆమె క్యారెక్టర్ని అంత చిన్నగా చూపించారు ఎందుకన్నట్టు అనిపిస్తుంది. సో సెన్స్ అనిపించింది నాకు, దానివల్ల కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి భయ్. సో ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మైనస్ పాయింట్స్లో ఇది ఒకటి. అండ్ నేను నా రేటింగ్ చూసుకుంటే మాత్రం ఈ మూవీకి ఇచ్చేస్తే 2.5 ఇచ్చేస్తాం, 2.5 out of 5 రేటింగ్స్ అనమాట. అండ్ ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినా అని అర్షం, ఇంతకుముందు చెప్పిన పాయింట్స్తో పాటు ఇప్పుడు అడిషనల్ పాయింట్ కాదు ఏంటంటే, అలీగారిది కామెడీ అనమాట. నాకు ఇక్కడ కూడా సింక్ అనిపించలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ మనకి దేశంబూరు కుటుంబ శంకర్ ఉన్నాడు కదా, సో గుడుంబ శంకర్ అని కూడా తీసుకొస్తాడు కదా, సో అలానే తీసుకొచ్చిరమాట. సెన్స్ ఉండదు, సైడ్ ఏమంటారు మినీ స్టోరీ లాగా అనుకోవచ్చు. ఆల్రెడీ స్టోరీ చెప్తారు, దాంట్లో మినీ స్టోరీ సైడ్ స్టోరీ లాగా ఉంటుంది. సో పెద్దగా సెన్స్ అనిపించలేదు భయ్. అలీగారిది కామెడీ ఉన్నా లేకపోయినా మూవీ నడిచేది. అండ్ మూవీ ఇంకొంచెం డ్యూరేషన్ తగ్గించిన కూడా ఇంకొంచెం బాగుండి నడిచితే నాకు అనిపించింది, డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది నాకైతే. మీరు ఏమనుకుంటారు మూవీ గురించి, మీ ఒపీనియన్స్ ఇంకా కింద కామెంట్ చేయండి. ఇదైతే నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.